రుద్రంగి మండలంలో రెండవ కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. మండల కేంద్రంలో గత వారం రోజుల క్రితం కుక్కలగండి తండాకు చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ రాగా, ఇప్పుడు తాజాగా పాజిటివ్ వ్యక్తి యొక్క 13 మంది ప్రైమరీ కాంటాక్ట్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా, గైదిగుట్ట తండాకి చెందినటువంటి ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ చేసిన వైద్యులు మిగతా 12 మందికి నెగిటివ్ గా తేల్చారు. ప్రజలు ఇప్పటికైనా కోవిడ్-19 నిబంధనలు పాటించాలని, మాస్క్ ధరించి బయటకు వెళ్లాలని, అలాగే భౌతిక దూరం పాటించాలని, ఇంటికి వెళ్లాక శానిటైజర్తో చేతులు శుభ్రం చేసుకోవడం అలవాటు చేసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఇంటి దగ్గర గ్రామంలోని మిగతా ప్రాంతాల్లో హైపోక్లోరైడ్ బ్లీచింగ్ శానిటేషన్ నిర్వహించారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తిని హోమ్ క్వారంటైన్లో ఉండాలని, అలాగే మెడిసిన్ రోజు తీసుకోవాలని సూచించారు. ప్రజలు ఇప్పటికైనా కోవిడ్-19 నిబంధనలు పాటించాలని, మాస్క్ ధరించి బయటకు వెళ్లాలని, అలాగే భౌతిక దూరం పాటించాలని, ఇంటికి వెళ్లాక శానిటైజర్తో చేతులు శుభ్రం చేసుకోవడం అలవాటు చేసుకోవాలని వైద్య అధికారులు సూచిస్తున్నారు.